30 ఏళ్లుగా సినిమా అంటే తెలియకుండా ఉన్న కశ్మీరీల కళ ఎట్టకేలకు నెరవేరింది. అందమైన ప్రాంతంగా పేరున్న కశ్మీర్ లోయల్లో ఎన్నో సినిమాలు షూటింగ్లు జరుపుకున్న గత 3 దశాబ్దాలుగా అక్కడి వారికి సినిమా చూసే అదృష్టం దొరకలేదు. 90వ దశకంలో అప్పటి పరిస్థితుల్లో అక్కడున్న థియేటర్లు మూతపడ్డాయి. 1999లో కొన్ని థియేటర్లు తెరుచుకున్నా మిలిటెంట్ల దాడుల కారణంగా మూతపడ్డాయి. సుమారు 30 ఏళ్ల తర్వాత కశ్మీర్ లో ఒక మల్టీప్లెక్స్ ఓపెన్ కావడంపై అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదం కారణంగా ఇక్కడ థియేటర్లన్నీ మూతపడ్డంతో వాటి స్థానంలో ఇప్పుడు ప్రభుత్వమే మల్టీప్లెక్స్ లు నిర్మించింది. దక్షిణ కశ్మీర్ లోని సోపియాన్, పుల్వామాల్లో ఏర్పాటు చేసిన మల్టీప్లెక్స్ లను ఆదివారం జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రారంభించారు. ఓ థియేటర్ లో RRR, మరో దాంట్లో భాగ్ మిల్కా భాగ్ లు ప్రదర్శించారు. కశ్మీరీ కల్చర్ ప్రతిబింబించేలా వుడెన్ వర్క్ తో థియేటర్ లోని లాబీల్ని ప్రత్యేకంగా నిర్మించారు. సినిమాల ప్రదర్శనతో పాటు యువత నైపుణ్యాభివృద్ధికి కావలసిన ఏర్పాట్లు చేశారు. త్వరలోనే అన్ని జిల్లాల్లోనూ థియేటర్లు నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇక శ్రీనగర్ లో నిర్మించిన థియేటర్ September 20 ప్రారంభం కానుంది. 520 సీట్ల సామర్థ్యంతో 3 థియేటర్లు ఉన్నాయి. లాల్ సింగ్ చడ్డా సినిమాతో ఈ థియేటర్లు ప్రారంభం కానున్నాయి.